Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vangaveeti Radha, rendu jillalu daatalsindena? Divangata Vangaveeti Ranga, AP Rajakeyalo parichayam akkarleni peru. Rashtramlo atyadhikanga unna kaapu samajika varganiki pedda dikkuga nadichina nayakudu. ఇక ఆయన వారసుడిగా వంగవేటి రాధ రాజకీయాల్లోకి వచ్చి తొలుత 2004లో తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత నుంచే రాధ రాజకీయంగా తప్పటడుగులు వేయడం మొదలుపెట్టారు. 2009లో ప్రజారాజ్యంలోకి వెళ్లి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక జగన్ పెట్టిన వైఎస్ఆర్సీపీలోకి వెళ్లి 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికలు వచ్చేసరికి రాధకు విజయవాడ తూర్పు గాని మచిలీపట్నం పార్లమెంటు సీటు గాని ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. కానీ రాధ అలాంటి ఆప్షన్ ఏమీ తీసుకోకుండా జగన్పై తీవ్ర విమర్శలు చేసి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీలో చేరిపోయారు. పార్టీలో చేరినా కూడా ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. పలు చోట్ల టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో రాధ సైలెంట్ అయిపోయారు. అలా సైలెంట్ అయిన రాధ అమరావతి ఉద్యమంలో యాక్టివ్గానే పాల్గొంటున్నారు. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్న రాధ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు రాధాని తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురం నియోజకవర్గం పంపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తోట త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లిపోవడంతో రామచంద్రపురంలో టీడీపీని నడిపించే సరైన నాయకుడు లేకుండా పోయాడు. దీంతో కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న రామచంద్రపురం నియోజకవర్గానికి రాధాని పంపిస్తే టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందని తెలుస్తోంది. పైగా రామచంద్రపురం ఉన్న అమలాపురం పార్లమెంటు పరిధిలో టీడీపీ విజయ అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే నెక్స్ట్ ఎన్నికల్లో రాధను రామచంద్రపురం బరిలో దించడం ఖాయమని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.